హాయ్ హలో, అందరికి నమస్కారం అండి. వెల్కమ్ టు మై ఛానల్ జబర్దస్త్ పవన్ అఫీషియల్ యూట్యూబ్ ఛానల్. సో ఏంటి, నేను ఇక్కడ ఏం చేస్తున్నాను అని చెప్పి అయితే మీ డౌట్ కదా. సో ఏం లేదండి, మా ఇంట్లో అమ్మవారి పూజ చేస్తున్నాను. ఒక 10 ఇయర్స్ తర్వాత మళ్ళీ మేము అమ్మవారి పూజ చేస్తున్నాం అన్నమాట. సో ఇక్కడ ఏంటంటే, దీన్ని ఆకాడో అంటారు మా భాషలో. సో పిండి అండ్ పసుపు కుంకుమతో దీన్ని ఇలా అంతా ఒక అకాడో లాగా అంటే మొత్తం రెడీ చేసుకున్న తర్వాత ఫ్లవర్స్తో, తర్వాత దాంట్లో కావాల్సిన నిమ్మకాయలు ఉంటాయి అవన్నీ తో అలంకరించుకొని నెక్స్ట్ అమ్మవారిని అక్కడ కూర్చోబెట్టిన తర్వాత పూజ కార్యక్రమాలన్నీ జరుగుతాయన్నమాట. సో మీరు చివరి వరకు వీడియో చూడండి, మీకు ఈజీగా అర్థమవుతుంది ఎలా చేస్తారు ఏంటి అనేది. సో అమ్మవారి పూజ మాత్రం మేము చాలా డిఫరెంట్గా చేస్తాము. సో ఇది చాలా వరకు తెలియదు అందరికీ, బట్ మీరు అందరు చూడండి. ఇది మా పూర్వీకులు అప్పటి నుంచి వస్తున్న ఆచారం ఇది. సో ఇప్పటికీ మేము దీన్ని ఇలాగే ఫాలో అవుతున్నాము. సో గైస్, ఇక్కడ ఏంటంటే ఇక్కడ అమ్మవారి ప్రతిమని తీసుకురావడానికి అని చెప్పేసి వెళ్తున్నాను అన్నమాట. సో ఏంటంటే, ప్రతి ఊర్లో ప్రతి వాళ్ళు ఒక దగ్గర, అందరూ ఒక దగ్గర కూడిన తర్వాత అక్కడ ఒక పూజారిని తీసుకొచ్చేసి అమ్మవారి పూజ చేసిన తర్వాత ప్రతి ఒక్కరు మళ్ళీ ఇంటింటికి తీసుకొచ్చేసి ఎవరింట్లో వాళ్ళు ఎవరి మండపంలో వాళ్ళు అమ్మవారిని పెట్టి పూజ చేస్తారన్నమాట. సో ఇప్పుడు అందరం వెళ్తున్నాం అక్కడికి. సో ఇక్కడ ఏంటంటే, పాట పాడుతూ అందరూ ఆటలు ఆడుతూ వెళ్తారన్నమాట మా భాషలో. సో బేసిక్లీ ఏంటంటే, చాలా వరకు ఈ మధ్య డీజేలు ఈ పాటలు అయిపోయాయి. కానీ ఇంతకుముందు ఎట్లా అంటే, ఆ ప్లేట్లు చూసారు కదా చేతిలో ఎలా ఉన్నాయో, ఆ ప్లేట్తో ఇలా దరువు వేస్తూ పాటలు పాడుతూ లేడీస్ అయినా జెంట్స్ అయినా వాళ్ళందరూ కలిసి అమ్మవారికి తలుచుకుంటా అందరూ ఒక దగ్గరికి వెళ్తాం అన్నమాట. సో దీని తర్వాత ఏం జరుగుతుంది అనేది చూడండి. అంతే ధ్వని సంఘం మాదిరా
సో గైస్ చూసారు కదా, సో ఇప్పుడు ఏంటంటే అందరం ఒక దగ్గర కూడామన్నమాట. సో ప్రతి ఇంటి వాళ్ళు ఒక దగ్గరకు వచ్చేసిన తర్వాత నెక్స్ట్ ఏంటంటే ఇక్కడ అమ్మవారికి పాలాభిషేకం చేసేసి సో ఇక్కడ నుంచి ప్రతి ఇంటికి తీసుకెళ్లాలన్నమాట. సో చూసారు కదా, ప్రతి ఊరోళ్ళు ప్రతి ఇంటోళ్ళు అందరూ ఒక దగ్గర వచ్చేసాము ఒక ప్లేస్ దగ్గరికి. సో ఇక్కడ ఏంటంటే స్టార్టింగ్ వచ్చిన వాళ్ళు అందరూ స్టార్టింగ్ వెళ్ళిపోతున్నారు, అండ్ కొంచెం లేట్ వచ్చిన వాళ్ళు మెల్లగా లేట్గా వెళ్తున్నారు అన్నమాట. సో ఇప్పుడు మండపం దగ్గరికి అయితే అమ్మవారిని తీసుకొచ్చేసామన్నమాట. సో ఇప్పుడు మండపంలో అమ్మవారిని కూర్చోబెట్టేసిన తర్వాత నైవేద్యం పెట్టిన తర్వాత పూజ చేసేసిన తర్వాత ఇప్పుడు నెక్స్ట్ ఏంటంటే మేము యాటపూతల్ని కోస్తామన్నమాట. సో మాకు మొక్కు ఉంటుంది అమ్మ, సో ఇలా యాటల్ని కోసి పూజ చేస్తాం.